బ్యాక్ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. అయితే ఈ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరం కారణంగా పాల్గొనలేదు. ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇక ఇదే అంశంపై ట్వీట్లు రీట్వీట్లు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఒక రకంగా ఒక వార్ అయితే నడుస్తోంది. సో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో చారి, విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు అలాగే ముగిసిన తర్వాత కూడా, కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఒక ట్వీట్లు రీట్వీట్లు అనేవి ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. ఒక రకంగా రాజకీయ దుమారం రేగుతోంది అనుకోవచ్చు. అసలు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రధాని ఒకరోజు పర్యటన ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మొదట ఇక్రిసాట్ లో కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రధానమంత్రి ముచ్చింతల్లో ఉన్నటువంటి సమతామూర్తికి చిహ్నంగా ఉన్నటువంటి రామానుజాచార్యులకు సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే ఈ రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకపోవడం అనేది ఈ రెండు పార్టీల మధ్య, అటు అధికార టీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీల మధ్య పొలిటికల్ వార్ మొదలైందని చెప్పొచ్చు. ఆ విగ్రహ ఆవిష్కరణ మొదలైనటువంటి కొద్ది క్షణాల్లోనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే తెలంగాణ నెటిజన్లు కావచ్చు, వీళ్ళంతా కూడా మోడీ లక్ష్యంగా కొన్ని ట్వీట్లు చేశారు. సమానత్వం గురించి మాట్లాడుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ, తెలంగాణకి ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు అన్యాయం చేస్తున్నారు, మిగతా రాష్ట్రాలన్నింటినీ ఒక ఎత్తుగా తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎందుకు సమానత్వాన్ని పాటించలేకపోతున్నారు అనే ఒక అంశాన్ని మాత్రం ప్రధానంగా లేవనెత్తివచ్చారు. ఇది ఈరోజు ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ప్రధానంగా మౌలికమైనటువంటి అంశాలన్నింటినీ ఈ ట్వీట్ల రూపంలో బీజేపీ ముందు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ముందు పెట్టినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ జ్వరం కారణంగా ఈ పర్యటనకు రాలేకపోయినప్పటికీ ఈ సమానత్వానికి సంబంధించినటువంటి అంశం మీద కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రధానమంత్రి బీజేపీ పార్టీని కూడా ప్రధానంగా ప్రశ్నిస్తూ వచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అలాగే సత్యవతి రాథోడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఇలా ఎంపీ రంజిత్ రెడ్డి కూడా, వీళ్ళంతా కూడా ప్రధానంగా బీజేపీ అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో ముందున్నటువంటి రాష్ట్రము, ఈ అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బడ్జెట్ లో ఎందుకు అన్యాయం జరిగింది, ఎందుకు కేటాయింపు లేవు అనే అంశాన్ని ఎంపీలు ప్రస్తావించారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశంలో కూడా టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి తెలంగాణకి ఆ స్థాయిలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇక్కడ సమానత్వం ఏమైంది అనేది వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రస్తావన చేస్తూ వచ్చారు. అలాగే తెలంగాణలో సమ్మక సారక్క అనే జాతర చాలా ఫేమస్ ఉన్నటువంటి జాతర, ఇలాంటి జాతరకి ఎందుకు జాతీయ పండుగగా గుర్తించట్లేదు, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇదే డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఈ పండుగలకు ఎందుకు కేంద్రం అంత మొండి వైఖరితో ఉంది అనే అంశాలన్నీ కూడా సత్యవతి రాథోడ్ లేవనెత్తారు. ఇక తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా నెటిజన్లు ప్రశ్నలు వేసించారు. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు తెలంగాణలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఎందుకు జాతీయ హోదా ఇవ్వటం లేదనే అంశాలన్నింటిని కూడా ఈరోజు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ చారి. రైట్, ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు జ్వరం కారణంగా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఇది ప్రధానమంత్రి ప్రైవేటు పర్యటన కావడంతో దీనికి సీఎం హాజరు కావాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. హోంశాఖ ప్రోటోకాల్లో ఇదే అంశం స్పష్టంగా ఉందని ట్వీట్ ద్వారా తెలిపింది. ప్రైవేటు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ తరహా ప్రైవేటు కార్యక్రమాల్లో గవర్నర్తో కానీ సీఎంతో కానీ ప్రధాని కొద్దిసేపు మాట్లాడాలని అనుకుంటే వెళ్లొచ్చని తెలిపింది. సాధారణంగా ప్రధాని వచ్చే ప్రైవేటు కార్యక్రమాలకు ఒక ఉన్నతాధికారి, పోలీస్ అధికారి ఉంటే చాలని తెలిపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సో చంద్రశేఖర్,
ప్రతిష్టాత్మక విగ్రహ ఆవిష్కరణ ప్రధాని మోదీ విచ్చేశారు సీఎం కేసీఆర్ జ్వరం కారణంగా హాజరు కాలేదు అయితే ఇప్పటికే దీనిపైన దుమారం రేగుతోంది ట్వీట్లు రీట్వీట్లు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఇప్పుడొచ్చిన ఈ ట్వీట్ ని ఎలా చూడాలి జరుగుతున్న పరిణామాలన్నిటిని కూడా ఎలా చూడాలంటారు గత ఏడాది నవంబర్ 28న ప్రధానమంత్రి భారత బయోటెక్ వచ్చారు ఆ సందర్భంగా ప్రధాని మోడీని రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదంటూ మోడీ ఆఫీస్ నుంచి సిఎస్ సోమేష్ కుమార్ కు ఫోన్ వచ్చింది దాంతోనే మోడీని రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ వెళ్ళలేదు నేరుగా మోడీ వచ్చారు భారత బయోటెక్ వెళ్ళారు అక్కడ వాక్సిన్ తయారు చేసే విధానాన్ని అలాగే తయారు చేసిన వాళ్ళతో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు జరుగుతున్న సమయం అది ఆ రోజు రావద్దంటూ సీఎంను అవమానించారంటూ అప్పుడే తెలంగాణకు సంబంధించిన చాలామంది టీఆర్ఎస్ నాయకులు అలాగే తెలంగాణ వాదులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు ఇది కరెక్ట్ కాదు ఒక ప్రధాని రాష్ట్రానికి వస్తూ హెడ్ క్వార్టర్స్కి వస్తూ ఒక సీఎం వచ్చి రిసీవ్ చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటే మీరు రావాల్సిన అవసరం లేదంటూ అవమానించారని నవంబర్ 28, 2020 అంటే 21లో జరిగిన 20లో జరిగిన వ్యవహారం ఇది ఈ వ్యవహారం అలా ఉంది ఆ తర్వాత బీజేపీకి టీఆర్ఎస్కు మధ్య చాలా మాటల యుద్ధం జరిగాయి మనం చూసాం 4 రోజుల క్రితం కేసీఆర్ మాట్లాడిన తీరు మనం చూసాము బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగింది తెలంగాణ నుంచి ఎన్ని నిధులు కేంద్రానికి వెళ్తున్నాయి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెలంగాణకు వస్తున్నాయి అలాగే విభజన హామీల్లో ఎన్ని పెండింగ్లో ఉన్నాయి విభజన హామీలను ఎన్ని ఇవ్వకుండా బీజేపీ ఆపుతూ ఉంది ఎన్ని రకాలుగా తెలంగాణను బీజేపీ అన్యాయం చేస్తూ ఉంది సవతితల ప్రేమ చూపిస్తూ ఉంది ఉత్తరప్రదేశ్ను ఒక రకంగా చూస్తూ ఉంది గుజరాత్ను ఒక రకంగా చూస్తూ ఉంది తెలంగాణ కొత్తగా పుట్టిన తెలంగాణ కొత్తగా ఎదుగుతున్న తెలంగాణ ఎదుగుతున్న తెలంగాణకు చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన బీజేపీ పూర్తిగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది నరేంద్ర మోడీ గుజరాత్కు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్పించి దేశానికి ప్రధానిగా వ్యవహరించడం లేదు ఆర్బిట్రేషన్ సెంటర్ను ఒక హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిధులతో ఏర్పాటు చేస్తే హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఉండడానికి వీల్లేదు ఇది ఎలా పెడతారు ఉంటే గింటే అహ్మదాబాద్లో ఉండాలి గుజరాత్ హెడ్ క్వార్టర్లో అంటూ మోడీ జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చారు అని అంటూనే కాన్స్టిట్యూషన్ కూడా మార్చేయాలి కొత్త రాజ్యాంగం రాసుకోవాలి ఈ రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులన్నింటినీ కూడా గుంజేసుకుంటా ఉంది ఐఏఎస్లు ఎవరైతే రాష్ట్రంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ కన్సల్టేషన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం లేకుండా కూడా లాగేసుకోవడానికి సిద్ధమవుతోంది ఇది తీవ్రమైన చర్య ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద పడి కబళించు తింటున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజ్యాంగం అవసరమా ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలి కొత్త రాజ్యాంగం రావాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు ఇది ఏ స్థాయికి వెళ్తుంది ఎంతవరకు వెళ్తుంది అనేది అందరం అనుకున్నాం అదే రోజు కూడా కొంతమంది మీడియా మిత్రులు అడిగారు ఈ రోజు కార్యక్రమం కోసం మోడీ వస్తున్నారు ఆయన మీరు కలుస్తున్నారన్నప్పుడు బరాబర్ నేను కలుస్తాను ఖచ్చితంగా కలుస్తున్నారు అయితే ఆయన జ్వరం కారణంగా రాలేకపోయిన పరిస్థితుల్లో ఒక మాటల యుద్ధం ట్వీట్ల ద్వారా మొదలైంది బీజేపీ మొదట స్టార్ట్ చేసింది ప్రతిసారి కూడా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ వ్యవస్థను రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని అవమానించడం కేసీఆర్కి అలవాటు అంటూ బీజేపీ ఒక ట్వీట్ చేసింది అలాగే శంషాబాద్లో మోడీని రిసీవ్ చేసుకున్న తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ మీద విమర్శలు చేశారు కేసీఆర్కి ఇది అలవాటు వాస్తవంగా కేసీఆర్ జ్వరంతో రాలేను అని చెప్పిన తర్వాత కేసీఆర్ మీద బీజేపీ నాయకులు వాస్తవ అవాస్తవాలు తెలుసుకోకుండా పొలిటికల్గా దాడి చేయడం ప్రయత్నం చేశారు బీజేపీ వైపు నుంచి ట్వీట్లు మొదలైనవి 3 గంటల 15 నిమిషాలకు అంటే దాదాపుగా ఒక గంట తర్వాత మోడీ దిగిన గంట తర్వాత నుంచి బీజేపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా అన్ని ఈ రకమైన ట్వీట్లు వస్తూ ఉన్నాయి కేసీఆర్ని విమర్శిస్తూ కేసీఆర్ తీరును విమర్శిస్తూ కేసీఆర్ కావాలనే విధంగా చేస్తూ ఉన్నారు మోడీని అవమానిస్తున్నారు అనేది దానికి ప్రతిగా టీఆర్ఎస్ కూడా ట్వీట్లు దొమ్మలు పెట్టింది మీరు ఏం చేశారు 2020 నవంబర్ 28న భారత బయటకి మోడీ వస్తున్న సందర్భంగా కేసీఆర్ రిసీవ్ చేసుకొని మర్యాదపూర్వకంగా కలవడానికి సిద్ధమైతే మోడీ ఆఫీస్ నుంచి సిఎస్కు ఫోన్ చేసి మీ సీఎం మా ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి రావాల్సిన అవసరం లేదు అంటూ చెప్పి అవమానించారు అది అవమానం కాదా అంటూ అప్పటి వార్తలను అప్పటి వ్యవహారాలన్నింటినీ కూడా టీఆర్ఎస్ కూడా ట్వీట్ చేసింది ఈ ట్వీట్ల యుద్ధం కాస్త చివరికి ఎలా పోయిందంటే సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మోడీ ఇక్కడికి వచ్చారు ప్రపంచంలో కల్లా అత్యంత పెద్దదైన విగ్రహము దాదాపు 218 అడుగులు ఉంది కూర్చున్న పొజిషన్లో ఉన్న ఈ పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించి వచ్చిన మోడీకి కృతజ్ఞతలు అయితే ఈ సమతామూర్తిని ఎలాగైతే మీరు ఆవిష్కరించి దేశమంతా సమదృష్టితో చూడాలి అన్ని వర్గాలని అన్ని కులాలని సమానంగా చూడాలని చెబుతున్నారో తెలంగాణని కూడా అలాగే చూడండి బాబు అంటూ టీఆర్ఎస్ ప్రతిగా ట్వీట్లు చేయడం మొదలుపెట్టింది మొత్తంగా ఇది
ప్రోటోకాల్ వివాదం దగ్గర మొదలైన తర్వాత ఇది అటెల్లి ఇటెల్లి తెలంగాణను బీజేపీ ఎలా చూస్తా ఉంది మిగతా రాష్ట్రాలను ఎలా చూస్తా ఉంది మిగతా రాష్ట్రాలకు నిధులు ఎలా ఇస్తా ఉంది తెలంగాణను ఏ విధంగా చూస్తున్నారు అన్న దొరికి వెళ్ళింది కొన్ని ట్వీట్లు అయితే తెలంగాణ నుంచి ఈ ఏడేళ్ల కాలంలో తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ నుంచి వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి ఎంత వెళ్ళింది అలాగే కేంద్రం నుంచి వివిధ పన్నుల రూపంలో రాష్ట్ర వాటాగా వచ్చింది అంత అని లెక్కలు చూసుకునే వరకు కూడా వెళ్ళింది టిఆర్ఎస్ ఒక ప్రోటోకాల్ విభాగం నుంచి ఒక కాపీని కూడా ట్వీట్ చేసింది ప్రైవేట్ విజిట్లకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన్ని చీఫ్ మినిస్టర్ గాని గవర్నర్ గాని అలాంటి వాళ్ళు ఎవరు కూడా రిసీవ్ చేసుకోవడానికి రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చీఫ్ మినిస్టర్ పోవాల్సిన అవసరం లేదు అది ప్రోటోకాల్ నిబంధనలో ఉంది కావాలంటే ప్రోటోకాల్ నిబంధనలు చూసుకోండి అంటూ టిఆర్ఎస్ వైపు నుంచి ప్రోటోకాల్ పేపర్లో ఉన్న దాన్ని ట్వీట్ చేసి బీజేపీకి ట్యాగ్ చేశారు బీజేపీ ఎవరైతే ఈ విధంగా కేసీఆర్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా చేస్తున్నారో ఈ మొత్తం నిబంధనలు చదువుకున్నప్పుడు ప్రైవేట్ విజిట్కి వచ్చేటప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదనేది ఈ టీఆర్ఎస్ వైపు నుంచి చెబుతున్నారు ఇక్కడ జరిగిన కార్యక్రమం ముచ్చింతలో జరిగిన కార్యక్రమం ప్రైవేట్ వ్యవహారం కాబట్టి ఆ ప్రైవేట్ వ్యవహారానికి సీఎం రావాల్సిన అవసరం లేదు పైగా నిన్ననే తలసాని శ్రీనివాస యాదవ్కు సీఎంను రిసీవ్ చేసుకోవడానికి సీఎంకు సీఆఫ్ చెప్పడానికి సెండ్ ఆఫ్ చెప్పడం కోసం ముఖ్యమంత్రి అధికారాలు దగలపరుస్తూ జీఏడీ నుంచి ఒక ఆదేశాలు కూడా వచ్చాయి ఎక్కడా కూడా మోడీని అవమానించాలని ఏదో చేయాలనే ఉద్దేశం మాకు లేదు సీఎం అనారోగ్యానికి గురయ్యారు ఆ విధంగా ముందుగానే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అలాంటి వాటిని వదిలిపెట్టేసి బీజేపీ ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి లక్ష్యంగా చేసుకొని ప్రతిదాన్ని కూడా రాజకీయ దురుద్దేశంతోనే చూస్తూ ఉందనేది టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుంది వాస్తవంగా చూస్తే బీజేపీకి టీఆర్ఎస్కు మధ్య హుజూర్నగర్ ఎన్నికల దగ్గర నుంచి కూడా హుజూరాబాద్ ఎన్నికల దగ్గర నుంచి కూడా గ్యాప్ పెరిగిపోయింది అది రకరకాలుగా పొలిటికల్ తరలు తీసుకుంటా ఉంది ధాన్యం కొనుగోలు సందర్భంగా ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు అంటూ బీజేపీ వెళ్ళి కళ్ళాల దగ్గర ప్రదర్శనలకు దిగింది రైతుల దగ్గర రైతులతో గొడవ పడింది రైతులు కూడా బీజేపీ వాళ్ళ మీద వ్యతిరేకించారు బీజేపీ వాళ్ళ మీద తిరగబడ్డారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నిలదీసింది కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేసింది కొంటాము అన్న ధాన్యాన్ని కొనకుండా తీసుకుంటాం అన్న ధాన్యాన్ని తీసుకోకుండా రకరకాల కారణాలు సాకులు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి రైతులను దెబ్బతీసే విధంగా చూస్తూ ఉంది బీజేపీ అనేది చివరి స్థాయికి వెళ్ళింది పార్లమెంటు వరకు కూడా ఈ చర్చ వెళ్ళింది పార్లమెంటులో కూడా జరిగింది కేసీఆర్ అనేక సార్లు మోడీకి ఉత్తరాలు రాశారు ఈ వ్యవహారం ఇలా మొదలైన వ్యవహారం ఈ మధ్యకాలంలో రాష్ట్రానికి వస్తున్న నిధులు రాష్ట్రానికి ఇస్తున్న నిధులు రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు తెస్తున్న నిధులు ఈ ఎంతవరకు వెళ్ళిందంటే ఇది పరస్పరం వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే వరకు వెళ్ళింది కేసీఆర్ వచ్చేసేమో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన అంశాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఉంటే బీజేపీ వచ్చి ప్రతిదాన్ని రాజకీయ దృష్టితో చూస్తుందనేది టీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఉన్నారు ఈరోజు ముచ్చింతల్లో ఈ జరిగిన సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా కేసీఆర్ అనారోగ్యం కారణంగా జ్వరం కారణంగా రాని రాకపోని వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీజేపీ దీన్ని కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రాలేదు ఆయనకి మోడీని రిసీవ్ చేసుకోవడం ఇష్టం లేదు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రధాని మోడీని రిసీవ్ చేసుకోలేని కేసీఆర్ తెలంగాణ ప్రజల వైపు నుంచి అవమానకరంగా వ్యవహరిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల తీరు ఇది కాదు తెలంగాణ ప్రజల మర్యాదస్తులు కేసీఆర్ మర్యాదస్తులు కాదు అన్నట్టు కలరింగిస్తూ ఉన్నారు అనేది టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది బీజేపీ నుంచి వస్తున్న ట్వీట్లకు టీఆర్ఎస్ వైపు నుంచి కూడా దీటుగా సమాధానాలు చెప్తా ఉన్నారు ప్రోటోకాల్ నిబంధనలు కూడా వాళ్ళు కోట్ చేస్తూ ఉన్నారు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరణ జరిగింది బాగానే ఉంది కానీ రాష్ట్రాన్ని కూడా మిగతా రాష్ట్రాలను కూడా మీ ఏలుబడిలో లేని మీ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయి పశ్చిమ బెంగాల్ ఉంది మహారాష్ట్ర ఉంది తమిళనాడు ఉంది కేరళ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ ఉంది ఇన్ని రాష్ట్రాలు మీ ఏలుబడిలో లేని రాష్ట్రాలు ఉన్నాయి మీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలను ఒక రకంగా చూస్తూ ఉన్నారు మీ ఏలుబడి అంటే మీ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలను మరొక రకంగా చూస్తూ ఉన్నారు ఈ పక్షపాత ధోరణిని ఆపండి అనే విధంగా టీఆర్ఎస్ గళమెత్తింది ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు బీజేపీ ఇతర రాష్ట్రాల సీఎంలందరూ కూడా కలుపుకొని బీజేపీ మీద యుద్ధం చేస్తాము మోడీ దిగిపోవాలి బీజేపీ అధికారం నుంచి దూరం కావాలి అనేది ఆయన నినాదం తీసుకున్నారు దీనికి సంబంధించి ఆయన త్వరలో ముఖ్యమంత్రులతోటి బీజేపీ ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులతో కూడా ఆయన భేటీ కాబోతా ఉన్నారు ఆ భేటీకి ముందు ఎవరైతే ఈ అఖిల భారత సర్వీసుల్లో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఐఎఫ్ఎస్లు వాళ్ళందరితో కూడా ఒక భారీ సదస్సును ఆయన హైదరాబాద్లో పెట్టడానికి సిద్ధమవుతున్నారు
ఏ రూపంగా అఖిల భారత సర్వీసులకు సంబంధించిన వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో జోక్యం చేసుకుంటుంది ఏ విధంగా రాష్ట్రాలకు ఉన్న అధికారాలను హరించి వేస్తుందనే దాని గురించి ఒక చర్చ జరగాలి అలాగే రాజ్యాంగానికి సంబంధించి కొత్త రాజ్యాంగం రాసుకోవాలనే దాని గురించి కూడా చర్చ జరగాలనే గట్టి పట్టుదలతోటి కేసీఆర్ ఉన్నారు ఆ ప్రెస్ మీట్ లోనే కొంతమంది అడిగారు మీరు రాజ్యాంగ సవరణ కోరుకుంటున్నారా రాజ్యాంగాన్ని పూర్తిగా తిరగరాయాలని కోరుకుంటున్నారా అంటే ఖచ్చితంగా నేను రాజ్యాంగాన్ని తిరగరాయాలని కోరుకుంటున్నాను కేంద్రం ఏం చేస్తోంది మీ కళ్ళ ముందే ఉంది రాష్ట్రాల అధికారాలన్నీ ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలన్నింటినీ ఒకటొకటిగా లాగేసుకుంటుంది వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలను చట్టాల రూపంలో లాగేసుకునే ప్రయత్నం చేసింది రైతులు తిరగబట్టడంతో ఆ ప్రయత్నం విరమించుకుంది ఇప్పుడు రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్యుత్ వ్యవహారాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకోబోతుంది విద్యుత్ చట్టాలను కొత్త చట్టాలను చేసి మొత్తం విద్యుత్ ఉత్పత్తిని అంతా కూడా తన చేతిలో పెట్టుకొని రాష్ట్రాలను ఆడించాలని చూస్తా ఉంది ఇది ఏ విధంగా కూడా ఈ సమైక్య రాష్ట్రం సమైక్య ప్రభుత్వాలు ఉన్న దేశంలో యూనియన్ గవర్నమెంట్ దేశంలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాలు యూనియన్ గవర్నమెంట్ కలిసి పనిచేయాలి కానీ పెద్దన్న పాత్ర పోషించి పెద్దన్న పాత్రలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో పెత్తనం చేస్తా ఉంది పెత్తందారి వ్యవహారాలకు పోతుంది అనేది టీఆర్ఎస్ గట్టిగా విమర్శిస్తూ ఉంది గట్టిగా ఎదురు తిరుగుతుంది ఇప్పటికే మోడీ మీద కానీ బీజేపీ మీద కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గట్టిగా పోరాడుతూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఆమె మోడీని తప్పుపడతా ఉన్నారు ఆమె కూడా మనం చూసాం ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు లాస్ట్ ఇయర్ పశ్చిమ బెంగాల్ తుఫాన్లు వచ్చిన సందర్భంగా మోడీ రాష్ట్రానికి వచ్చారు బెంగాల్కు వచ్చినప్పుడు మమతా బెనర్జీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం ఎన్నికలు వెళ్ళలేదు సిఎస్ కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చాడు ఆయన చూస్తారు చూసి వెళ్ళిపోతారనే విధంగా మమతా బెనర్జీ వ్యవహరించింది అప్పుడు కూడా అక్కడి బీజేపీ శ్రేణులు మమతా బెనర్జీ మీద దాడి చేశాయి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి వస్తూ ఉంటే కనీసం మర్యాదపూర్వకం కూడా కలిసి రిసీవ్ చేసుకోలేదనే విమర్శ వచ్చింది అలాగే తమిళనాడులో చూస్తే స్టాలిన్ కూడా మోడీ వ్యవహారాన్ని తప్పుపడతా ఉన్నారు నీటి వ్యవహారం కానీ రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాలతో సంబంధం లేకుండా తీసేసుకోవడానికి సంబంధించిన ఒక సవరణను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది దాని మీద కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పోరాడుతున్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక బీజేపీ వ్యతిరేక కూటమిని వేదికను ఏర్పాటు చేయడాని కోసం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు ఇప్పటికే ఆయన మహారాష్ట్ర సీఎం తోటి ఠాక్రేతో కూడా మాట్లాడారని చెప్పారు ఫోన్లో మాట్లాడాను త్వరలో ఆయన కలుస్తానని కూడా చెప్పారు ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా బీజేపీకి ఒకంతగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఇప్పటివరకు ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పెద్ద నష్టాల్లో ఉన్నాయి అది ఒకటి బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితి బీజేపీ 15-16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ చిన్న చిన్న రాష్ట్రాల్లో ఉన్నాయి చిన్న చిన్న రాష్ట్రాలు రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది మధ్యప్రదేశ్లో వచ్చినప్పటికీ బీజేపీ అధికారంలో ఉంది కానీ అది కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి అక్కడ ఆ అధికార పీఠాన్ని బీజేపీ ఆక్యుపై చేసిందనే ఒక ఆరోపణ ఎదుర్కొంటుంది 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళి బీజేపీలో చేరడం వాళ్ళు అనర్హులుగా వేటు వేయటం వాళ్ళతో రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించి మళ్ళీ గెలిచిన పరిస్థితి ఉంది ఇలాంటి చిన్న చిన్న రాష్ట్రాలు ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేదు అలాగే బీహార్లో అధికారం లేదు ఒరిస్సాలో అధికారం లేదు ఇలాంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అధికారం లేని బీజేపీ మిగతా రాష్ట్రాలను కబళించాలని చూస్తూ ఉంది తెలంగాణలో కూడా ఏదో ఒక విధంగా కాలు మోపి ఏదో ఒక విధంగా అలజడి సృష్టించి అన్సర్టనిటీ సృష్టించి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తుందనేది మొదటి నుంచి టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది హుజూరాబాద్లో జరిగిన వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా ఉప ఎన్నికలు జరిగినాయి ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ పాత్ర అనేది నామమాత్రంగా ఉంది కొన్ని చోట్ల అయితే డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉంది హుజూర్నగర్లో చూసాం డిపాజిట్ కూడా రాలేదు నాగార్జునసాగర్లో చూసాం డిపాజిట్ కూడా రాలేదు ఒక దుబ్బాక ఒక హుజూర్నగర్లో గెలిచినంత మాత్రమే బీజేపీ ఏదో అయిపోయిందని చెప్పేసి అవాంఛనీయమైన సంఘటనలకు పాల్పడుతుంది అవాంఛనీయ మార్గాల్లో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది దానికోసం లేనిపోని సమస్యలు సృష్టిస్తూ ఉంది ఈ ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్న బీజేపీ రాష్ట్ర శాఖకు కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ జాతీయ పార్టీ అండగా నిలుస్తుంది ఇది సరైన పద్ధతి కాదనేది టీఆర్ఎస్ మొదటి నుంచి వాదిస్తూ ఉంది టీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తా ఉంది ఆ వాదన జరుగుతూ ఉంది బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత బీజేపీ స్పీడ్ పెరిగింది బీజేపీ జోరు పెరిగిందనే ఒక వాదనను బీజేపీ తెర మీదకు తీసుకొచ్చి కేసీఆర్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము అనేది ఒక లైన్ తీసేసుకొని ఆయన పాదయాత్ర చేశారు సగం మేర పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంది ఇలా ప్రతి సందర్భంలో
సందర్భం కాని సందర్భాన్ని తీసేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉంది ఏదో చేసేస్తున్నారనే ఒక అన్సర్టనిటీని బీజేపీ క్రియేట్ చేసి జనంలో గందరగోళం చేస్తుందనే ప్రయత్నాలను టిఆర్ఎస్ ఎప్పటికప్పుడు కొట్టివేస్తా ఉంది बीजेपी तो युद्ध కొనసాగుతుంది అదే సమయంలో ఒక ప్రధానికి వాసిన గౌరవాన్ని ప్రధానికి ఇస్తాము కేంద్రానికి వాసిన కేంద్రానికి కేంద్రానికి ఇస్తాము అదే సమయంలో టిఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణలో పుట్టిన పార్టీగా తెలంగాణ పుట్టించిన పార్టీగా తెలంగాణ ప్రయోజనాల కోసం కూడా గట్టిగానే పోరాడుతుందని కరాకండిగా కేసీఆర్ తేల్చి చెప్పిన పరిస్థితి కూడా మనం ఆయన ప్రెస్ మీట్ లో చూసాం అలాగే ఎలక్షన్ సంబంధించి కూడా ఆయన కరాకండిగా చెప్పారు ముందస్తు ఎన్నికలు ఉండవు ఎవడో చెప్పుకుంటే నేను ముందస్తు ఎన్నికలు రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు అవసరం కూడా లేదు మాకు ఈసారి 95 నుంచి 105 సీట్లు రాబోతున్నాయి 6 నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తాము ఇలా రాజకీయ వాతావరణంతో కూడా తెలంగాణలో వేడెక్కిన పరిస్థితిలో ఈ రోజు ముచ్చింతల పర్యటనకు అలాగే ఇక్కిరిశాట్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవాలనేది ఒక కారణంగా రిసీవ్ చేసుకోవడానికి కారణాలను సీఎం ఆఫీస్ చెప్పింది అధికారికంగా కూడా చెప్పారు సీఎం జ్వరంతో ఉన్నారు జ్వరంతో ఉన్న కారణంగా రాలేకపోతున్నారని అప్పటికీ ప్రత్యామ్నాయంగా ముందుగానే అరేంజ్మెంట్ చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సీనియర్ మంత్రి హైదరాబాద్ చెందిన మంత్రిని ఆయన్ని అండర్ చేశారు ఆయనకు అధికారికంగా సీఎం అధికారాలు దగలపరిచారు పీఎంను రిసీవ్ చేసుకోమని ఇంత జరిగిన తర్వాత కూడా కేసీఆర్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అతని మీద లేనిపోని అభాండాలు వేసి రాజ్యాంగాన్ని అవమానించడం రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను అవమానించడం కేసీఆర్కి అలవాటైన పనిగా ఇలా బీజేపీ ఎప్పుడైతే ట్వీట్లు చేయడం మొదలుపెట్టిందో వాటిని ట్యాగ్ చేయడం మొదలుపెట్టిందో టీఆర్ఎస్ కూడా తప్పనిసరిగా ఎదురుజారి చేసిన పరిస్థితి ఉంది కాబట్టి టీఆర్ఎస్ నిబంధనలు ప్రోటోకాల్ నిబంధనలన్నింటినీ కూడా ట్వీట్ రూపంలో చేసింది అలాగే 2000 మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భారత బయోటెక్ సందర్శన కోసం మోడీ వచ్చిన సందర్భంగా మోడీని రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ సిద్ధమైన సమయంలో అసలు మీరు రావద్దంటూ అవమానించారు ఈరోజు కేసీఆర్ రానిది నిజంగా ఆయన అనారోగ్యంగా ఉండి రాకపోయినప్పటికీ అది ఆయన అవమానించినట్టు మోడీని అవమానించినట్టు అయితే మరి ఆ రోజు ఆయన వస్తానన్నా కూడా మొహం మీద రావద్దని చెప్పిన దాన్ని ఏమంటారనేది టీఆర్ఎస్ గట్టిగా నిలదీస్తున్న పరిస్థితి గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి దీనికి బీజేపీ నుంచి సమాధానం రావట్లేదు ట్విట్టర్ రూపంలో ఆ రోజు పేపర్లో వచ్చిన వార్తలన్నింటినీ కూడా టీఆర్ఎస్ ట్వీట్ చేస్తూ ఉంది వరుసగా దానికి బీజేపీ వైపు నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ నుంచి కూడా ఎటువంటి సమాధానాలు రావట్లేదు ఈ విధంగా ట్వీట్లు వారు నడుస్తుంది ఎప్పుడైతే అక్కడ ఆ కార్యక్రమం ముగిసి ముగియగానే అప్పటి వరకు టీఆర్ఎస్ ఓపిక్గా ఉంది బీజేపీ చేస్తున్న ట్వీట్లన్నీ కూడా చూస్తూ ఉంది ఇది రాజకీయ మలుపు తీసుకుంది ఇప్పటి వరకు ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క సందర్భంలో టీఆర్ఎస్కు బీజేపీకి మధ్య జరుగుతున్న ఈ పోటా పోటీ వ్యవహారాలన్నీ కూడా ఇంకాస్త మలుపు తిరిగి ఇంకాస్త గట్టిగా మారిపోయి నువ్వా నేనా అన్నంత వరకు వెళ్ళి ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయంగా మార్చేసాయి ఇప్పుడు జరిగిన కార్యక్రమాన్ని సందర్భంగా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చూస్తే మనం రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్య మరింత దూరం పెరిగిపోయింది మరింత గట్టి పోరాటానికి నాందిగా మారిందని మనం చెప్పుకోవచ్చు